బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఈ మధ్య కాలంలో ఎక్కువగా యంగ్ ఏజ్ నుంచే మనం హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది చూస్తున్నాం. అసలు ఎందుకు వస్తుంది, రీజన్ ఏంటి, ఎలాంటి ఫుడ్స్ వల్ల ఇవన్నీ మనం చూస్తున్నాం, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, సో వీటన్నింటి గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ గారు. సార్, తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్. మన గుండె, మన హార్ట్ అనేది చాలా స్ట్రాంగ్ గా, అంటే అప్పుడు వాళ్ళు ఉన్నట్టు, అంటే వాళ్ళదైతే ఒక 70-80 ఇయర్స్ ఎలా స్ట్రాంగ్ గా బతికే వాళ్ళు, అంత హెల్దీగా ఇప్పుడున్న యూత్ కానీ ఇంకెవరైనా సరే వాళ్ళ హార్ట్ కూడా అంత స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏం చేయాలి? నార్మల్లీ ఎవరైనా పేషెంట్స్ కి ఇప్పుడు గత కాలంలో మేము చూస్తుంటాం చాలా 80, 90, 96 ఇయర్స్, 100 ఇయర్స్ కూడా కొంతమంది బ్రతుకుతున్నారు. కానీ ఇవాళ రేపు యంగ్ ఏజ్లోనే మేజర్ హార్ట్ అటాక్స్ వచ్చి వాళ్ళ హార్ట్ వీక్ అయిపోతున్నారు. సో దీనికి మెయిన్ కారణం అవుతున్నది వాళ్ళు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఏది ఉన్నదో, ప్లస్ డైటరీ హ్యాబిట్స్ ఏది ఉన్నదో, అవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. మెయిన్లీ స్మోకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ దాంట్లో. అండ్ నెంబర్ 2 అవుతున్నది ది వెజిటేబుల్ ది డైట్. డైట్ ఏది ఉన్నదో, అన్హెల్దీ డైట్ ఏది ఉన్నదో, దాంట్లో మెయిన్లీ ఇప్పుడు యువతకి మెయిన్లీ వెజిటేబుల్స్ అవుని, ఫ్రూట్స్ అవుని, ఇవన్నీ గ్రీనీ లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ తక్కువ తింటున్నారు. ఇవాళ రేపు ఎక్కువ చాలా జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నారు. సో దీనివల్ల ఏంటవుతున్నది అంటే హార్ట్లో కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఎక్కువ వస్తున్నది. దీంతో సాయం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అది కొంచెం పెరిగిపోతున్నది. సో ముందు గత కాలంలో ఒక 50 ఇయర్స్ బ్యాక్ ఎంత బీపీ, షుగర్ ఉన్నదో, ఇవాళ రేపు చాలా ఎవ్రీ ఆల్టర్నేట్ పేషెంట్కి కూడా బీపీ ఉంటున్నది. ఎవ్రీ 3-4 పేషెంట్స్కి కూడా షుగర్ వస్తున్నది. సో ఇండియా ఈజ్ ఎ డయాబెటిక్ క్యాపిటల్, ఇండియా ఈజ్ ఎ హైపర్టెన్సివ్ క్యాపిటల్, ఇవన్నీ హోల్ వరల్డ్లో వీళ్ళందరికీ బీపీ, షుగర్ కూడా ఎక్కువ అవుతున్నది. దీనివల్ల ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్ కూడా ఎక్కువ అవుతున్నది. ఇవన్నీ వల్ల పేషెంట్స్కి హార్ట్ అటాక్, జబ్బు వచ్చి హార్ట్ వీక్ అయిపోతున్నది. సో సుమారుగా 90 ఇయర్స్ బ్యాక్ ఏది ఉండేదో ఇప్పటికి చాలా చాలా మార్పు వచ్చింది. ఓన్లీ ఫుడ్ వల్లే అంటారా? లేదు, అన్ని. ఫర్ ఎగ్జాంపుల్ మేము తిన్న తిండిలో కూడా పొల్యూషన్స్ ఎక్కువ ఉన్నది, పెస్టిసైడ్స్ ఎక్కువ ఉన్నది. పొల్యూషన్స్ ఏది ఉన్నదో బయటలో మేము ఊపిరి తీసుకున్న దాంట్లో కూడా పొల్యూషన్ ఉన్నది. పొల్యూషన్ ఆల్సో, ఎయిర్ పొల్యూషన్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫర్ ది హార్ట్ అటాక్. నీరు తాగుతున్నాము, దాంట్లో కూడా పెస్టిసైడ్స్ ఉన్నాయి. ఫ్రూట్స్ ఏది తింటున్నామో, వెజిటేబుల్స్ ఏది తింటున్నామో, దాంట్లో కూడా పెస్టిసైడ్స్ ఉంటున్నాయి. సో గత కాలంలో ఇప్పటికి ఒక 30 ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికి ఎవ్రీ ఒక ఈవెన్ ఎయిర్ టు స్టార్ట్ చేసి ఫుడ్లో కూడా అడల్టరేషన్ ఎక్కువ అయిపోతున్నది. సో ఈవెన్ మిల్క్లో కూడా చాలా మందికి చూస్తుంటే, మీరు టీవీలో కూడా చూస్తుంటారు, కల్తీలు అవుతున్నాయి. సో ఇవన్నీ వల్ల హార్ట్కి ప్రాబ్లం వస్తున్నాయి. సో ఎలాంటి ఫుడ్స్ ఎలాంటివి తీసుకుంటే బెటర్ అంటారు? నార్మల్ ఒక పర్సన్కి హెల్దీ హార్ట్ ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ అవుతున్నది వాళ్ళు ప్రాపర్ టైమింగ్కి మెయింటైన్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ అవుని, లంచ్ అవుని, డిన్నర్ అవుని ఒక ప్రాపర్ టైమింగ్కి మెయింటైన్ చేయాలి. ఎందుకంటే బాడీ ఈజ్ ఎ బయాలజికల్ క్లాక్ ఏది ఉంటుందో దానికి అలవాటు అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారు, ఒక మనిషి కంపల్సరీ బ్రేక్ఫాస్ట్కి స్కిప్ చేయకూడదు. బ్రేక్ఫాస్ట్ ఏది తీసుకుంటున్నారో, బ్రేక్ఫాస్ట్ తీసుకుని 8 o'clock తీసుకుని, 1 o'clock లంచ్కున్న తీసుకుని, అండ్ డిన్నర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. విత్ఇన్ 7 o'clock లోపలే మీరు తీసుకుంటే, ఎర్లీ డిన్నర్ తీసుకుంటే అట్లీస్ట్ నిద్రకి, బెడ్కి అంటే పడుకోవడానికి అట్లీస్ట్ 1.5 to 2 hours గ్యాప్ ఉండాలి. సో ఇమ్మీడియట్గా తిన్న తర్వాత ఇమ్మీడియట్గా పడుకుంటే బాడీ మెటాబలిజం అవదు. దానివల్ల ఏంటంటుంది, మీరు తిన్నంత కొలెస్ట్రాల్ అని ఫ్యాట్ డిపాజిషన్ అయిపోతుంది. సో ప్రాపర్ ఫుడ్ ఏది ఉన్నదో, టైమింగ్స్ ఈజ్ ఇంపార్టెంట్. నెంబర్ 2 అవుతున్నది మోర్ ఆఫ్ వెజిటేబుల్స్, మోర్ ఆఫ్ ఫ్రూట్స్, ఇవన్నీ మీరు తీసుకుంటే, మోర్ ఆఫ్ ప్రోటీన్ అండ్ లెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అండ్ లెస్ ఆఫ్ ఫ్యాట్ అండ్ కొలెస్ట్రాల్ మీరు తీసుకుంటే, ట్రాన్స్ ఫ్యాట్ ఎసిడ్స్ ఏది ఉన్నదో అవన్నీ వెరీ డేంజరస్ టు ది హార్ట్. సో ఇది ఎంత మీరు తీసుకుంటారో, ట్రాన్స్ ఫ్యాటీ ఎసిడ్స్ అంటే మీరు ఎంత ఫాస్ట్ ఫుడ్స్ ఉంటారో, ప్యాక్డ్ ఫుడ్ లైక్ చిప్స్ అవని, ఏదైనా ఎనీ ప్యాక్డ్ ఫుడ్స్లో ట్రాన్స్ ఫ్యాట్ ఫ్యాటీ ఎసిడ్స్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల హార్ట్ అటాక్ ఎక్కువ వస్తుంది. అయితే జెనెటికల్గా కూడా మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటారు సార్? ఎనీ పర్సన్కి 2 విషయాలు జాగ్రత్తగా గుర్తుకుంచుకోవాలి యంగ్ హార్ట్ అటాక్స్లోని.
వాళ్ళ ఇంట్లో హార్ట్ అటాక్ ఉన్నదా లేదా, ఇంట్లో అంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ లైక్ ఫాదర్ మదర్ బ్రదర్, వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చి సడన్ కార్డియక్ డెత్ అయ్యారా లేదా. నెంబర్ టూ అవుతున్నది జెనెటిక్ కాజ్. సో ఈ జెనెటిక్ కాజ్ ఆల్సో ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ హార్ట్ అటాక్. జెనెటిక్ రోల్ ఈస్ దేర్, బట్ అవుట్ ఆఫ్ 100 లో 10-15% జెనెటిక్ రోల్ ఉండాలి. అయితే మన ఫ్యామిలీలో ఎవరైనా ఇలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల ఉన్న వాళ్ళు నెక్స్ట్ మనకి వస్తాయని భయపడే వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ ముందు నుంచి తీసుకుంటే? ఖచ్చితంగా భయం పడాలి. ఒక పర్సన్ కి ఫాదర్ మదర్ బ్రదర్ ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చి సర్వైవ్ అయ్యారు అనుకోండి, ఒక మనిషికి వాళ్ళకి ఎవరికైనా మోర్ దెన్ 20 ఇయర్స్ అనుకోండి, రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి. రెగ్యులర్ కార్డియక్ చెకప్ అంటే ఈసీజీ, ఎకోకార్డియోగ్రఫీ, టీఎండీ, కొలెస్ట్రాల్ టెస్ట్, షుగర్ టెస్ట్, అవన్నీ చేసుకుని కార్డియాలజీలో అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్ రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి. ఎవరికి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నదో, జెనెటిక్ హిస్టరీ ఉన్నదో, వాళ్ళు ఖచ్చితంగా చేయించుకోవాలి. చేయించుకొని ముందు నుంచే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని, వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నదా, బీపీ ఎక్కువ ఉన్నదా, షుగర్ ఎక్కువ ఉన్నదా, ఇవన్నీ మీరు చూసుకొని దాని తర్వాత ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయాలి. ఎస్, అయితే జనరల్గా డాక్టర్స్ కానీ ఎవరైనా జిమ్ కానీ ఇవన్నీ ప్రిఫర్ చేస్తున్నారు కదా, కానీ జిమ్లో మనం ఎక్కువ కేసెస్ హార్ట్ ప్రాబ్లమ్స్తోనే ఇదవుతున్నారు చూస్తున్నాం. సో జిమ్ చేయొచ్చు అంటారా, హెవీ జిమ్ అవాయిడ్ చేస్తే బెటర్ అంటారా? ఎనీథింగ్ ఎక్సెస్ ఇస్ బ్యాడ్. ఒక బాడీకి ఒక బాడీ మాకు ఉన్నది, దాని ఏజ్ ప్రకారం, బాడీ ప్రకారం ఎంత మేము ఎక్సర్సైజ్ చేస్తే బాడీ కెపాసిటీ ఎంత ఉన్నదో అది ఒకటి తెలుస్తుంది. చాలామంది యంగ్స్టర్స్ ఏంటంటారంటే వితిన్ 1 మంత్లోనే నేను 10 కేజీస్ తగ్గిపోవాలి, వితిన్ 1 మంత్లోనే నేను ఫ్లెక్సిబుల్ అయిపోవాలి, దానివల్ల హెవీ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సో ఏ పర్సన్ అయినా ఒక జిమ్కి వెళ్ళే ముందు మాకు కార్డియాలజిస్ట్లో ఒక హెచ్చరిక అవుతున్నది, ఖచ్చితంగా కార్డియక్ చెకప్ చేయించుకోవాలి. ఒక పర్సన్ జిమ్ వెళ్ళే ముందు ఈసీజీ, ఈకోకార్డియోగ్రఫీ ఖచ్చితంగా చేయించుకోవాలి, బీపీ చెకప్ చేయించుకోవాలి. సో చేయించుకున్న తర్వాత డాక్టర్ సర్టిఫై ఇస్తారు, ఎస్ మీరు జిమ్ వెళ్ళొచ్చు, ఇంతసేపు చెయ్యొచ్చు, అది చేసుకోవాలి. నంబర్ 1. నంబర్ 2, ఇనీషియల్ స్టేజ్లో ఎవరైనా జిమ్ వెళ్తున్నారు యంగ్స్టార్ అనుకోండి, ఒక జిమ్ కోచ్ తీసుకోండి. సో దాట్ అప్పర్ బాడీ ఎప్పుడు చేయాలా, లోయర్ బాడీ ఎప్పుడు చేయాలా, ఎరోబిక్ ఎప్పుడు చేయాలా, అది పూర్తిగా ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. ఒక పద్ధతి ప్రకారం లేకుండా మీరు ఇష్టం సారం జిమ్ చేసుకుంటే, హెవీ ఎక్సర్సైజ్ చేసుకుంటే అది ఆటోమేటిక్లీ హార్ట్ మీదనే ఎఫెక్ట్ అవుతుంది. సో చాలామందికి మేము చూస్తుంటాం హెవీ ఎక్సర్సైజ్ చేసిన వల్ల దాని తర్వాత వాళ్ళకి సడన్గా జిమ్లో కూడా కొలాప్స్ అవుతారు. Yes, right sir. Thank you. Thank you. Thank you.